చాలా రుచికరమైన బియ్యపిండి లడ్డూ కోసం ముందుగా మనం బాండిలో కొంచెం నెయ్యి వేసుకొని ఒక కప్పు బియ్యం వేసుకోవాలండి. అలాగే పావు కప్పు మినప్పప్పు వేసుకోండి. ఇప్పుడు మనం వీటిని చక్కగా వేపుకోవాలండి. మనం వీటిని రంగు మారేంతసేపు వేపుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని చల్లారనిచ్చుకుందాము. ఒక యాలుక్కాయ కూడా వేసుకొని మనం ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం తీపి కోసం ఇందులో 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నామండి. బెల్లాన్ని నలగొట్టుకొని 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కడాయిలోకి తీసుకుందామండి. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరిని తురుము పట్టుకున్నాము. కేవలం పచ్చి కొబ్బరి మాత్రమే వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు వేసుకోవాలి. అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని చక్కగా కలుపుకోండి. ఇలా మొత్తాన్ని చేత్తో కలుపుకోండి. ఇప్పుడు మనం ఇంకొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు మనం చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలండి. లడ్డూ సైజులో మనం ఉండలు చుట్టుకుంటే చాలు, మన బియ్యపిండితో లడ్డూ రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా త్వరగా అయిపోతుంది. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.